पीएमसी प्रेक्षकुल की नमस्कार। పిల్లల్ని పెంచడం అన్నది ఈ ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన పని, ఉన్నతమైన పని. కానీ చాలామంది ఈ యాంత్రిక జీవనంలో పడిపోయి పిల్లల్ని పెంచడం మీద ఎవరు సరిగ్గా ఫోకస్ చేయట్లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు గడుపుతున్నారే తప్ప పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. దానివల్ల ప్రపంచం అంతా ఈరోజు ఇన్ని కష్టాలకు నష్టాలకు తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు దేశాన్ని నాశనం చేసే పిల్లలు ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ప్రపంచంలో ఉండి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారంటే దానికి కారణం పిల్లల్ని సరిగ్గా తల్లిదండ్రులు పెంచలేకపోవడమే అని ఆధ్యాత్మిక శాస్త్రం మరియు పిల్లల్ని పెంచే శాస్త్రం పేరెంటింగ్ శాస్త్రం చెప్తుంది. అలా పిల్లల్ని ఎలా పెంచాలి శాస్త్రీయంగా అన్న వాటిపై ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి అన్న, అసలు పిల్లల పెంపకం స్పిరిచువాలిటీ గురించి. పిల్లల పెంపకం అనడం కన్నా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. యా, ఆ పాత్ర పోషించేటప్పుడు ఏ మనిషికైనా, ఒక తండ్రికైనా ఒక తల్లికైనా, దేశంలో ఏ దేశం వాళ్ళైనా ఆ పాత్ర పోషించేటప్పుడు ఆ పాత్ర పోషించడానికి ఓకే కొంచెం శాస్త్రీయంగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా ప్రిపేర్ అవ్వాలి ముందే. అయితే కనుక ఈ భూమి మీద సంతోషంగా బతకడానికి అసలు అది మెయిన్ పార్ట్. ఓకే, పేరెంట్స్కి ఫస్ట్ పిల్లల మనస్తత్వము, లేకపోతే ఒక పేరెంట్ తన చిన్నప్పుడు ఉన్న తన మనస్తత్వము ఓకే అర్థమైతే కనుక అసలుకు చాలా మటుకు ఈ భూమి మీద ప్రాబ్లమ్స్ అన్నవి, కష్టాలు అన్నవి తొలగిపోతాయి. ఓకే, ఆధ్యాత్మికత అంటేనే మనం పోషించే పాత్ర మీద మనకు అవగాహన ఉండాలి. చాలామంది వీటి గురించి చెప్పారు, కానీ అందరికన్నా చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పింది మాత్రం ఖలీల్ గిబ్రాన్. ఓకే, ఆయననే ఒక మాటలు చెప్పేశాడు, అది చాలా ఆధ్యాత్మిక స్టేట్మెంట్. పిల్లలు మీ ద్వారా వస్తారు కానీ వాళ్ళ ఆత్మలకు మీరు ఓనర్లు కాదు అని, దే కమ్ త్రూ యూ బట్ దేర్స్ నాట్ ఫ్రమ్ యూ అని. తెలుగులో కూడా మీ పిల్లలు మీ పిల్లలు కారు అని అంత మంచి స్టేట్మెంట్ ఆయన ఆ టైంలో ఇవ్వడము, అసలు అది చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఖలీల్ గిబ్రాన్. సో దాని తర్వాత కూడా చాలామంది ఆథర్స్ చెప్పారు, కానీ మనకు బాగా ఆకట్టుకున్నది ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ఉంది నవకాంత్. ఓకే, దాని పేరు మైండ్ సైట్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఆ వ్యవస్థాపకుడు ఎవరు అంటే డాక్టర్ డేనియల్ సైగల్ అని. ఓకే, ఆయన శాస్త్రీయంగా మన బ్రెయిన్ని మన మైండ్ని అసలు అత్యద్భుతంగా డెఫినేషన్ ఇచ్చిన మాస్టర్ ఆయనే, మైండ్కి డెఫినేషను శాస్త్రీయ కోణంలో. ఓకే, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మూడు పుస్తకాలు వచ్చినాయి నవకాంత్. ఒకటి ద హోల్ బ్రెయిన్ చైల్డ్. వాట్ ఈస్ దట్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు? ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే మనలో మైండ్ఫుల్నెస్ ధ్యానము అభ్యాసించినప్పుడు మనతో మనకు సంబంధం ఏంటి, కుటుంబంలో పరస్పర సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలా, సంఘం మనతో ఇంటర్ఫీర్ అయినప్పుడు మన బ్రెయిన్లో జరిగే న్యూరలాజికల్ అండ్ చేంజెస్ ఏం జరుగుతాయి అన్నది స్టడీ చేస్తుంటాడు సైంటిఫిక్గా. ఓకే, సో ఆయన అవేర్నెస్ ఎరుకగా ఉండాలి, ఎలా ఉండాలి ఎరుకగా, ధ్యానమే ఎక్కువ చెప్తాడు, మైండ్ఫుల్నెస్ చెప్తాడు ఆయన, కానీ అంత శాస్త్రీయ కోణంలో. సో ఆయన వాళ్ళ కోఫౌండరు ఇద్దరు డాక్టర్ డేనియల్ సైగల్ అండ్ టీనా పెయిని బ్రైసన్ అని, వాళ్ళిద్దరు ఎన్నో సంవత్సరాలు పిల్లల యొక్క మనస్తత్వం మీద బాగా శాస్త్రీయంగా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి మూడు పుస్తకాలు రాశారు. ఓకే, ఫస్ట్ పుస్తకం ఏమో ద హోల్ బ్రెయిన్ చైల్డ్ అంటే పిల్లల ప్రజ్ఞా వికాసం. ఓకే, దాంతో ఒక పేరెంట్ పిల్లోని మధ్యలో ఉండాల్సిన ఒక 12 స్ట్రాటజీస్. ఓకే, ఓకే 12 రివల్యూషనరీ స్ట్రాటజీస్ చెప్పడము. దాని తర్వాత ఈ పుస్తకం ద ఎస్ బ్రెయిన్, ద ఎస్ బ్రెయిన్, ఎస్ బ్రెయిన్ హౌ టు కల్టివేట్ కరేజ్, క్యూరియాసిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ యువర్ చైల్డ్. ఓకే, వీళ్ళంతా ఎంత శాస్త్రీయంగా రాస్తారంటే ఇంత బొమ్మలు, ఆ బొమ్మలు చదివితే తెలిసిపోతుంది ఓహో ఏం చెప్పాలనుకున్నారు. పేరెంట్ని ఎడ్యుకేట్ చేస్తారు, చిల్డ్రన్ ఎడ్యుకేట్ చేస్తారనమాట. మూడవ పుస్తకం అయితే ఇంకా అద్భుతమైన పుస్తకం, నో డ్రామా డిసిప్లిన్ అని. నో డ్రామా డిసిప్లిన్, ఓ పేరే చాలా, నో డ్రామా డిసిప్లిన్ అనేది థర్డ్ బుక్. సో మనం ఈరోజు విల్ డిస్కస్ అబౌట్ ద హోల్ బ్రెయిన్ చైల్డ్, ఫస్ట్ బుక్ హోల్ బ్రెయిన్ చైల్డ్. హోల్ బ్రెయిన్ చైల్డ్, హోల్ బ్రెయిన్ చైల్డ్లో ఒక 12 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఆ 12 స్టెప్స్ని ప్రతి ఒక్కరు కూడా కూర్చొని పేరెంట్
పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలా, పిల్లల పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే కనుక ఆ సూత్రం అర్థమైతే ఇంట్లో కొంచెం శాంతియుత వాతావరణము, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో ఆ సంబంధం గట్టిపడటము, ఇవన్నీ నేర్చుకోవచ్చు పిల్లల్లో ప్రజ్ఞా వికాసం అన్నమాట. సో అది క్లుప్తంగా చెప్పాలి అంటే. రైట్, ఈ ఇంకా పుస్తకంలోకి వెళ్తే కనుక ఈ పుస్తకంలో మెయిన్గా ఏం లేదు నవకాంత్, వాళ్ళు సింపుల్గా మనం మనసునే, పేరెంట్కి ఎట్లయితే మనసు ఉంటుందో పిల్లలకు కూడా మనసు ఉంటుంది అన్నది గ్రహించాలి ఫస్ట్. ఓకే ఓకే, వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో తెలియదు అన్న అపోహలలో ఉండటమే చాలా ప్రాబ్లమ్స్కి మూల కారణం. పిల్లలకి ఏం తెలియదు అనుకోకపోవడమే ఒక పేరెంట్ చేసే చాలా అతి ముఖ్యమైన మంచి పని. ఓకే, సో ఈ పుస్తకంలో ఏంటి అంటే మనసుకు బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ ఏమో ఏ మనిషికైనా లాజికల్గా ఉంటుంది, ఎప్పుడు కూడా లాజిక్ కావాలన్నమాట, ఒక పదాలతో జయించడము. ఓకే, లాజికల్ ఎక్స్ప్లెనేషన్లతో పిల్లలకు అర్థమయ్యేది ఈ ఎవరికైనా మనిషికి ఈ లెఫ్ట్ బ్రెయిన్తో లాజికల్ పార్ట్, రైట్ బ్రెయిన్ ఏమో అంత ఇమోషనల్ పార్ట్. ఓకే, అయితే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఏమో లాజికల్గా, రైట్ బ్రెయిన్ ఏమో ఇమోషనల్గా ఉంటుంది. ఓకే, అది అది బేసిక్ న్యూరో సైన్స్ ఆర్ న్యూరో బయాలజీలో ఎవరికైనా తెలుసు అది. బ్రెయిన్కి రెండు పార్ట్లు ఉంటాయి, లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ అని. అట్లనే వీళ్ళు ప్రతి పేరెంట్కి అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనకి ఎలా అయితే ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందో, బ్రెయిన్లో కూడా అప్స్టేర్స్ డౌన్ స్టేర్స్ అనేది కూడా చూస్తారు. ఓకే, ఈ అప్స్టేర్స్ అంటే ఏంటి అంటే బాగా రెస్పాన్సిబుల్గా అనలిటికల్గా ఉండేది అప్స్టేర్స్, డౌన్ స్టేర్స్ అంటే ఎప్పుడు రియాక్టివ్గా ఉండేది డౌన్ స్టేర్స్. ఈ నాలుగు విషయాలు పేరెంట్ కనుక కొంచెం అవగాహన చేసుకుంటే ఒక 12 స్ట్రాటజీస్ ఉంటాయి పిల్లలతో జరిగే సంఘటనలకి ఒక పేరెంట్ ఏం చేయాలి అనే దానికి. అయితే ప్రతి పేరెంట్ ఇది తెలుసుకోవాలండి, తెలుసుకోవాలి ఏంటి అంటే లెఫ్ట్ బ్రెయిన్లో పిల్లలకి లాజిక్ నడుస్తుంటుంది, రైట్ బ్రెయిన్లో ఇమోషన్స్ ఉంటాయి. అయితే సీనన్న, చాలామంది ఏంటంటే పిల్లలను కన్నం అయిపోయింది, వీళ్ళకి అన్నం పెట్టినామా, డ్రెస్సులు వేసినామా, పంపించినామా స్కూల్కి, కానీ అదంతా మిగతా టీచర్లు చూసుకోవాల్సిన విషయాలు, మాకేం సంబంధం పిల్లల ఎడ్యుకేషన్. అవును, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి అంటే స్కూల్లో పంపించిన ముందే పిల్లలు నేర్చేసుకుంటారు, అది గ్రహించట్లేదు ఎవరు. ఓకే, సో పిల్లలు 3 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపటినే ఏం నేర్చుకోవాలో అవి ఫస్ట్ స్కూలు ఇల్లే అన్నది గ్రహించిన తర్వాతనే పిల్లలు కనాలి. ప్రతి పేరెంట్ కూడా అంటే స్కూల్లోనే కాదు, ఫస్ట్ 7 సంవత్సరాలు ఇంట్లో కూడా ఉంటారు, ఆ 7 సంవత్సరాలు కూడా స్కూలే, వాళ్ళకు ఉన్న విషయం రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వాలా, ఆ చిన్నప్పుడు పిల్లల యొక్క మనసు చాలా వెట్టుగా ఉంటుంది. ఓకే, మనము దాంతో ఏ విత్తనం పడ్డదంటే అది చెట్టైపోయి కూర్చుందంటే మళ్ళీ ఏ కూడా కాపాడలేడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అన్నమాట, 7-9 ఇయర్స్ వరకు. ఫస్ట్ మన బ్రెయిన్ మన మనసులో ఏం నడుస్తుంది అర్థమైతే ప్రతి పేరెంట్స్కి ఓ పిల్లల్లో కూడా ఈ ప్రక్రియ నడుస్తుంటుంది అని అర్థమవుతుంది. అందుకోసం కొంచెం శాస్త్రీయ కోణంలో చూడాలి పేరెంటింగ్ అనే ఆస్పెక్ట్ని. ఓకే, 3 ఇయర్స్ 5 ఇయర్స్ లోపలే ఆ ఇంట్లో ఫస్ట్ పిల్లలు ఇప్పుడు కూడా మదర్ ఫాదర్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారో అక్కడ నేర్చుకొని బయట స్కూల్కి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడము స్టార్ట్ అవుతుంది. స్కూల్లో నేర్చుకుని వచ్చి ఇంట్లో ఇంటరాక్ట్ కాదు ఫస్ట్, వాడు పుట్టగానే స్కూల్కి వెళ్ళిపోడు పిల్లడు, ఫస్ట్లో ఇంట్లో వాళ్ళని చూస్తాడు, ఆ యొక్క ప్రభావం మీదనే వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది స్కూల్లో అన్నది నడుస్తుంది. కానీ మదర్ ఫాదర్ అన్నోన్ టీచర్స్ అన్న, అన్నోన్ టీచర్స్ అండ్ ఫస్ట్ టీచర్స్, దట్ ఆ రియలైజేషన్ రావాలి. ఆ రియలైజేషన్ వస్తేనే ఓహో పిల్లల్లో ఇది ఇది అవుతుంది, మనం ఏ మనం ఎలా ప్రవర్తించాలి అన్న తెలుస్తుంది. అట్లా ఫస్ట్ది ఏంటి అంటే కనెక్ట్ అండ్ రీడైరెక్ట్. ఎప్పుడైనా పిల్లోడు ఉదాహరణకి అప్సెట్ అయి ఉన్నాడు, ఓకే, వాడు చిన్న చిన్నవే ఉంటాయి ఇంట్లో, వాడు అప్సెట్ అయినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు అంటే లాజికల్ ఆన్సర్ ఇస్తారు. ఆ పిల్లోడికి ఏమైపోతుంది, లాజికల్ ఆన్సర్లు విని విని వానికి రేపటి దినం లాజిక్ అంటేనే కోపం వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా వాడు అప్సెట్ అయినప్పుడు కొంచెం లాజికల్గా చెప్పాలా, కొంచెం వాడి ఇమోషన్స్ని అర్థం చేసుకొని చెప్తే కనుక వాడు అర్థం చేసుకుంటాడు పిల్లోడు. ఓకే, ఉదాహరణకి వెళ్ళాడు, వాడు ఏదో కొనాలి అన్నాడు. ఓకే,
పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో పేరెంట్స్ దగ్గర ఆ టైంకి డబ్బులు ఉండవు. వాడు ఆ పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు 5 సంవత్సరాల పిల్లోడు డబ్బు ఏంటి ఎందుకు రాదు అవన్నీ ఆలోచించాడు. వాడు ఏమనుకుంటాడు వీళ్ళేమో ఏదైనా కొనుక్కుంటారు నాకు కొనియరా అన్న లాజిక్ పెట్టేసుకుంటాడు. కరెక్ట్. అలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బీజం పడడం. చిన్నప్పుడు నేను కూడా అనుకున్నాను మా నాయన తాగడానికి డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతారు మాత్రం ఈ బొమ్మ కొని. సో మొట్టమొదటిది ఏంటంటే ఆ పేరెంట్స్ పిల్లల్లో ఉన్న ఆ లాజిక్తో కనెక్ట్ అవుతున్నారా వాళ్ళలో ఉన్న ఇమోషన్తో కనెక్ట్ అవుతున్నారా అన్నది ఫస్ట్ గ్రహించాలి. అది గ్రహించాలంటే వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళలో లాజిక్ ఎక్కువ ఉందా వాళ్ళలో ఇమోషన్ ఎక్కువ ఉందా అని. అర్థమవుతుందా? సో ఇది కూర్చొని ఒక 2 నిమిషాలు అవగాహన చేసుకుంటే ఏ పేరెంట్ అయినా ఆ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. ఏదైనా పిల్లోడు 2 లాజికల్గా ఉన్నాడంటే పేరెంట్ ఏం చేయాలి అంటే దాంతో కనెక్ట్ కాకుండా కొంచెం తన ఇమోషన్కి చెప్పాడనుకో ఆ పిల్లోడు అర్థం చేసేసుకుంటాడు. ఓకే. ఎందుకంటే పిల్లలలో అప్పటికీ అంత లాజిక్ పెరిగి ఉండదు. కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా ఇమోషనల్గా ఫీలింగ్గా చెప్పారంటే నా నేను ఈరోజు కొనియను అని కమాండ్గా చెప్పకుండా నాన్న నీకు వచ్చే నెల 100% కొనిస్తా అన్నాడంటే ఏ పిల్లోడు కూడా కోపం పెట్టుకోడు. కొనియాలి పోరా అన్నాడనుకో వాడు ఇంకా వాడు ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం ఆపేస్తాడు. లాజికల్గా ఏందిందో వాని అసంప్షన్స్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అందరు పేరెంట్స్ మొట్టమొదటిగా దీని మీద కొంచెం ఆలోచించాలి. ఓహో పిల్లోనితో లాజిక్ చెప్పాలనా ఇమోషన్గా చెప్పాలా దాన్నే ఈ మొట్టమొదటి ప్రిన్సిపల్ అనమాట. ఏంటి అంటే కనెక్ట్ ఫస్ట్. మీరు ఫస్ట్ కనెక్ట్ కావాలి ఎవరితో? పిల్లలతోటి. మీ మనసులో మీకు ఏం జరుగుతుందో తెలిస్తే పిల్లలతో ఫస్ట్ కనెక్ట్ అవుతారు. ఓహో పిల్లల్లో ఉన్న లాజిక్తో కనెక్ట్ అవుతున్నామా పిల్లల్లో ఉన్న ఇమోషన్తో కనెక్ట్ కావాలా మీకు అర్థమవుతుంది ఆ సందర్భం బట్టి. ఓకే. దాంతో కనెక్ట్ అయ్యి మీరు ఎప్పుడైతే వాళ్ళకు నిజంగా జరిగింది చెప్తారో వాళ్ళు వింటారు. అది మొట్టమొదటి సూత్రం. పిల్లలకి ఏమర్థం అవుతుందిలే అనుకోకూడదు. ఎప్పుడు అనుకోకూడదు. అది 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 ఇంకేం తెలుసు మనం చెప్తే లేదు. అది చేస్తున్నారంటే కనుక మీరు మీ ఇంట్లోనే ఇంకొక శత్రువుని తయారు చేసుకుంటున్నట్టు. ఇంకా తర్వాత వాళ్ళు మీరు ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే 2 మచ్ లాజిక్ అయిపోయిన వల్ల చాలామందిని చూసాం. 2 మచ్ రియాక్టివ్ మోడ్లో వెళ్ళిపోయే వాళ్ళ పిల్లలు ఒక 15 ఇయర్స్ తర్వాత ఇంకా ఒక చిన్న ప్రాబ్లం కోసం ఒక 3 ఇయర్స్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. మళ్ళా మీ డబ్బులే వేస్ట్. చిన్న మాటతో అర్థం చేసుకొని జీవించే బదులు మళ్ళా వాళ్ళకు ఒక 3 ఇయర్స్ కౌన్సిలింగ్లు పెట్టి సైకియాట్రిస్ట్ అవన్నీ చేస్తారా లేదు న్యాచురల్గా ధ్యానం చేస్తూ మీ గురించి మీరు తెలుసుకొని పిల్లలతో కనెక్ట్ అవ్వడం అనేది చాలా శాస్త్రీయమైన సహజ పద్ధతి. అది మొట్టమొదటిది కనెక్ట్ అండ్ రీడైరెక్ట్. వాళ్ళు లాజిక్ ఉంటే కనుక ఇమోషన్, ఇమోషనల్గా ఉంటే కనుక లాజిక్, 2 సరి సమానంగా ఉన్నట్టు మాట్లాడి మీరు ఉన్న సందర్భంలో చెప్తే వాళ్ళు అద్భుతంగా తీసుకుంటారు పిల్లలు. నెక్స్ట్ ఇది ఏంటంటే నేమ్ ఇట్. ఇప్పుడు కూడా పిల్లలకి ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ ఏదైతే పరిస్థితుల్లో ఉన్నారో అది డైరెక్ట్గా చెప్పడం వల్ల వాళ్ళు 2 మచ్ ఇమోషనల్ అయిపోతారు అనుకుంటే మీకు జరిగిన సంఘటన పిల్లలకి ఎలా అర్థమవుతుంది అని చాలామంది అడుగుతుంటారు. ఓకే. అదే సెకండ్ ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలకి ఒక స్టోరీ రూపంలో చెప్పారనుకోండి, కథ రూపంలో చెప్పారనుకో వాళ్ళకి అది బాగా ఇంకుతుంది. అందుకే నీతి కథలు పిల్లలకు అది. సో అది అదే చెప్తున్నాను. ఒక పేరెంట్స్కి టైమే లేదు అంటారు. ఈ కాలంలో వింటే కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి చేయాలి మేము? అయితే శ్రీనివాసరెడ్డి గారు చిన్నప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏదో కథ చెప్పి పడుకోబెట్టుకునేవాళ్ళు. అమ్మమ్మనో అమ్మనో తాతనో కథ చెప్పేవాళ్ళు పడుకునేవాళ్ళం. ఈ కాలంలో ఆ టాబ్లెట్ ఇచ్చి కథ ఏంట్రా బాబు, ల్యాప్టాప్ ఇచ్చి అంటున్నారు, దాన్ని ఎలా? పిల్లలతో ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కనెక్షన్ నౌకన్. అంతేకాదు ఇప్పుడు అది ఇచ్చి ల్యాప్టాప్ ఇట్స్ నాట్ సైంటిఫిక్. ఇట్స్ నాట్ సైంటిఫిక్. అందుకోసమే సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ నేమ్ ఇట్ టు టేమ్ ఇట్. నేమ్ ఇట్ టు టేమ్ దెమ్. అంటే వాళ్ళలో ఏం జరుగుతున్నదో మనము మన కోణం నుంచి దానికి ఒక పేరు ఇవ్వటం కాదు. ఓకే. ఎందుకంటే పిల్లలు ఫర్టైల్ మైండ్ ఉంటుంది, ఫర్టైల్ బ్రెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా గట్టిగా చెప్తే అసలు అర్థం చేసుకోరు. వాళ్ళకి ఎట్లా చెప్పాలి అంటే ఒక కథ రూపంలో చెప్తే కనుక ఓహో ఇది ఈ కథలో నేను ఈ పాత్రనే అని అంటారు, అర్థం చేసుకుంటాను. సో నువ్వు అలా చెప్పాలన్నమాట పేరెంట్స్, నువ్వు హనుమాన్ కదా,
హనుమాన్ మళ్ళా దేనికి చిహ్నం రా అంటే ధైర్యము ఎనర్జీ అంటాడు. మళ్ళీ నువ్వు కూడా ధైర్యంగా ఎనర్జెటిక్గా ఉండాలి. అవును కదా, నేను ధైర్యంగా ఎనర్జెటిక్గా ఉండాలి కదా అని వాడు హీ విల్ లెర్న్ దట్. మూడవది ఏంటంటే ఎంగేజ్ డోంట్ ఎన్రేజ్. ఎప్పుడైనా పిల్లలు హై ఎక్కువ ఆలోచించే పిల్లలు కూడా చాలామంది ఉంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళు చూసి చూసి ఏమైపోతారంటే ఒక 7-10 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎక్కువ ఆలోచిస్తుంటారు. అమ్మ నాన్న మైండ్లో ఏం నడుస్తుంది, ఇంట్లో అక్క చెల్లెల మైండ్లలో ఏం నడుస్తుంది, అన్న తమ్ముళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది, నానమ్మ మైండ్లో వాళ్ళతో ఏ టైంలో ఎలా ఉంటారు అనేది గ్రైండ్ చేస్తారు పిల్లలు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా స్ట్రెస్ఫుల్ అయిపోతారు. స్ట్రెస్ఫుల్ అయిపోయినప్పుడు ఏం చేయాలి అంటే కనుక పిల్లలు ఆ చిన్నతనంలో ఎక్కువగా ఆలోచించడం అన్నది మంచి చిహ్నం కాదు. ఎప్పుడైతే వాడు ఎక్కువ ఆలోచిస్తున్నాడో వాని వాని ఫీలింగ్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాడు. ఆ టైంలో పేరెంట్స్ వచ్చి వాళ్ళ ఫీలింగ్లతో కనెక్ట్ కావాలి అంటే వీళ్ళు ఫస్ట్ పిల్లలతో కనెక్ట్ కావాలి. అది మూడవ సూత్రం. పిల్లలు ఎప్పుడు కూడా థింకింగ్ ట్యాంక్స్ అయిపోతారు. వాడు లైఫ్ అంతా ఎందుకు రా ఆలోచిస్తున్నాడు అంటే వాడు చిన్నప్పుడు బీజం పడి ఉంటుంది. వాడు ఏం చేయడు, ఏది వచ్చినా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఆలోచించడానికే పుట్టాను, అంతే నా పని అని ఎంగేజ్ అయిపోతాడు అన్నమాట బ్రెయిన్. ఎంగేజ్మెంట్ ఆ థింకింగ్ ఎంగేజ్ కన్నా నీలో ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది, ముంగటి వాళ్ళతో కనెక్ట్ కావాలా, నీ జరిగే ప్రతి విషయం పేరెంట్స్ కూడా చెప్పుకోవాలా అంటే వాళ్ళు వినాలా. ఏమవుతుంది అంటే పిల్లలకి, పిల్లలు చెప్తున్నప్పుడు ఈ మూడవ పాయింట్లో పేరెంట్స్ ఏం కావాలంటే వాళ్ళు ఏమైనా చెప్తుంటే ఎంగేజ్ అయ్యి వినాలా. పిల్లలు చెప్తున్నప్పుడు అటెన్షన్ పే చేసి వినాలా. వాళ్ళకేం తెలిసి అక్కడ ఈ పొరపాటుతో ఏమైపోతుంది అంటే వాడు వాడి లోపల జరుగుతున్న ఫీలింగ్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఇంకెవరితో ఫీలింగ్స్ షేర్ చేసుకోడు. పిల్లలు ఏం చెప్పినా వినాలా. అది ఎంగేజ్ అంటే. ఎంగేజ్ కావాలి అంటే వాడు చెప్తుంటే వాడు చెప్తున్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఉదాహరణకి ఏమైంది ఈరోజు స్కూల్లో అని అడుగుతారు, వెళ్ళిపోతుంటారు, ఆన్సర్ అయినారు. అలా కాదు, నీకు ఈరోజు మంచిగా అనిపించిన సంఘటనలు ఏవి నాన్నా అని అడిగితే వాడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ఈరోజు ఎలా బాల్ పడుతుంటే ఇలా ఎగిరి పట్టుకున్నాను అని చెప్తుంటే అబ్బాష్ అబ్బాష్ అన్నామంటే అది వానికి ప్రేరణ. ఈ లిజనింగ్ ఎంగేజ్మెంట్ లేనప్పుడు చిల్డ్రన్ గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పేరెంట్స్. దట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవ్రీ సండే అన్న టైం లేదు అంటారు, కానీ సండే ఇప్పుడు అందరూ పనిచేసే జాబులు చేస్తున్నారు, మనం జాబ్ చేయాలి కదా నవగాంత్. సండే ఒక అరగంట తక్కువ పడుకొని ఆ అరగంట అన్న పిల్లలతో ఎంగేజ్ అయితే కనుక మీకు ఫ్యూచర్ తలకాయ నొప్పులు ఉండవు అన్నది ఈ యొక్క ఈ శాస్త్రీయమైన పుస్తకాలు చెప్పాలనుకుంటున్న విషయాలు అనమాట. లేదు మేము ఇలాగనే ఉంటాం అంటే కనుక ఒక 10-15 సంవత్సరాల తర్వాత దీనికి చుక్కలు చూపించడం అది సహజం. జీవితాంతం బాధపడే పేరెంట్స్ చాలా మంది చూస్తాం. అవును, మా పిల్లోడు వినడండి, చాలా మందిని చూస్తాం. పేరెంట్స్ని కొడతారంట పిల్లలు. అవును, ఎందుకంటే అదే వాడు హీ విల్ బీన్ మోర్ ఆఫ్ రియాక్టివ్ మోడ్లో ఉంటాడు. నెక్స్ట్ది ఇంకొక రిమెంబర్ టు రిమెంబర్ అనే స్ట్రాటజీ. అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా పిల్లలకి ఆ టైంలో ఆ లేత చిన్న టైం వయసులో మనసు ఉన్నప్పుడు వాళ్ళకి ఏవి ఇండైరెక్ట్ జ్ఞాపకాలు ఉండవు. నవకాంత్ ఏమి జ్ఞాపకాలు ఉన్నా కానీ వాళ్ళకు డైరెక్ట్ జ్ఞాపకాలే ఉంటాయి. అంటే ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి ఇప్పుడు తీరితే వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందా? ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి ఆ ఇండైరెక్ట్ మెమరీని తీసుకొచ్చి తిడితే వాళ్ళకు కొరిలేట్ చేసుకోలేరు. వాళ్ళు ఏది కొరిలేట్ చేసుకోగలరు అంటే వాళ్ళ జీవితంలో జరిగినది, ఒక 2-3 రోజులకి జరిగినది, ఒక నెలకి జరిగినది, అది ఆ మెమరీ మాత్రమే గుర్తుంటుంది. సో ఎప్పుడైతే మనము పేరెంట్స్ ఏం చేస్తారంటే చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పేరెంట్ జీవితంలో జరిగిన జ్ఞాపకంతో అబ్బాయిలని పిల్లల్ని చూడడం వాళ్ళని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా ఉదాహరణ చెప్తా. మా నాన్నగారు చిన్నప్పుడు అస్సలు వాళ్ళ నాన్నగారు ఎవరంటే మా తాతగారు చిన్నప్పుడు అస్సలు చదువుకోవడానికి సపోర్ట్ చేయలేదు, చదువుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు. అర్థమైందా? అది మా నాన్నగారిలో ఉండిపోయింది.
అర్థమైందా? ఆయన ఇప్పుడేమంటాడంటే మాకు చిన్నప్పుడు చదువుకోవడానికి అస్సలు డబ్బు లేకపోతుండే, మీకేమో డబ్బులు ఇస్తుంటే కూడా మీరు చక్కగా చదువుకుంటే లేరు అంటారు. కరెక్ట్, నీకు అర్థమవుతుందా? ఇంట్లో ఒక ఫాదర్ ఒక చిల్డ్రన్స్ మధ్యలో జరిగే ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయంటే మనకేం అర్థమవుతుంది, మాకు ఏమర్థమవుతుంది చిన్నప్పుడు మన నాన్నగారికి మా తాత ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అంతే కదా. ఎందుకంటే మనం కట్టేది అప్పుడు 300 రూపీస్ స్కూల్ ఫీజు, ఈ 300 రూపీస్ కూడా కట్టలేదా మా తాత? అప్పుడు మా ఫాదర్కి ఏమో 3 రూపాయలు ఉండండి అంతే కదా. కానీ మాకు ఆ ఇండైరెక్ట్ మెమరీస్ పిల్లలకు అర్థం కావు. అర్థమవుతున్నా? ఇప్పుడు కూడా పేరెంట్స్ పిల్లలతో మాట్లాడేటప్పుడు డైరెక్ట్ మెమరీస్ గురించి మాట్లాడారు, ఏదో పురాణాలు. పేరెంట్స్ జీవితంలో జరిగిన ఎప్పుడో జరిగిన మెమరీని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దితే వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్, అట్లనే క్లాషెస్ వస్తాయి. ఓహో, నేను ఈ జ్ఞాపకం నుంచి నా పిల్లలతో మాట్లాడుతున్నానా అన్న ఎరుక పేరెంట్కి వచ్చిందంటే ఆ ప్రెషర్ పిల్లోడు ఫీల్ కాడు. ఇది ఒక పాయింట్ తెలుసుకోవాలి ప్రతి పేరెంట్. మాట్లాడితే డైరెక్ట్ మెమరీస్, నాన్న నువ్వు నేను ఆ రోజు వానలో తడిచి వచ్చినప్పుడు ఆ రోజు తలనొప్పి వచ్చింది కదా, అందుకోసమే ఎక్కువ వానలోకి పోకు అంటే మనకు అర్థమవుతుంది. నేను 26 సంవత్సరాల క్రితం వానలో తడిచాను, నాకు ఇదేంది అదేందంటే వానికి ఏం తెలియదు, ఎందుకంటే వానికి జీవితంలో అనుభవమే ఉండదు, ఆ జ్ఞాపకం ఉండదు. సో ఎవ్రీ టైమ్ ఏ పేరెంట్ షుడ్ కనెక్ట్ విత్ దేర్ చిల్డ్రన్ విత్ డైరెక్ట్ మెమరీస్, డైరెక్ట్ మెమరీస్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు 5వ పాయింట్కి వస్తారనమాట. ఎప్పుడైతే ప్రతి పేరెంట్ పిల్లల యొక్క లాజికల్ మైండ్ పిల్లల యొక్క ఇమోషన్ రెండు బ్యాలెన్స్డ్గా చేస్తారో అప్పుడు 5వ పాయింట్లో పేరెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలా గనక మీరు ఈ 4 స్టెప్పులు చేస్తే 5వ స్టెప్ పిల్లల నిర్ణయాలను తీసుకోవడము మీరు నేర్పిస్తున్నట్టు. ఈ 5వ స్టెప్ దగ్గర చాలామంది పేరెంట్స్ పిల్లల నిర్ణయాలని పేరెంట్స్ చేసేస్తారు. కరెక్ట్, చిన్నగా ఉన్నప్పుడు ప్రతి పిల్లవాడు 2 నేర్చుకుంటాడు. నవకాంత్ తన లాజిక్ని పేరెంట్స్ రెస్పెక్ట్ చేస్తున్నారు, తన ఇమోషన్స్ని పేరెంట్స్ రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే వాడు ఆటోమేటిక్గా తన నిర్ణయాలను తన చాయిస్ మేకింగ్ తన డెసిషన్ మేకింగ్ని పిల్లవాడు చూపెడుతుంటాడు. ఓకే, అక్కడ వస్తుంది రెస్పెక్ట్. కరెక్ట్, ఎప్పుడైతే ఆ నిర్ణయాలు ఆ డెసిషన్ మేకింగ్ పిల్లవాడికి వచ్చింది అంటే మీరు మీ పిల్లవాడిని జీవితాన్ని 90% సరైన తోవలో పెట్టేసినారా అనుకోండి. ఓకే, గ్రేట్. ఏ నిర్ణయం అన్నా, ఎందుకంటే ఆ నిర్ణయము రెండు తన లాజిక్ నుంచి తన ఇమోషన్ నుంచి రెండు కోణాల నుంచి ఆలోచించి వాడు ఆట ఎప్పుడు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి వాడే నిర్ణయించుకుంటాడు. పిల్లల్లో లాజిక్ని దెబ్బతీసేశారు ఇమోషనల్గా, నేను నాన్న రాగానే ఆడుకోవడానికి వెళ్తాను అన్నాడంటే వాని నిర్ణయం ఎప్పుడైతే రాంగ్ అయిపోతుందో అన్ని నిర్ణయాలు ఆ విధంగానే తీసుకుంటాడు. ఇది ప్రతి పేరెంట్ గ్రహించాలి. ఓకే, అర్థమవుతుందా? వాడి నిర్ణయం వాడిని తీసుకుని వాడి నిర్ణయం వాడిని తీసుకునే ముందర ఈ రెండు బొమ్మరిల్లు ప్రకాష్ రాజు అది కూడా అద్భుతమైన సినిమా. ఎందుకంటే ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో ఇంట్లో ఒక ఫాదర్ ఒక చైల్డ్ ఒక మదర్ చైల్డ్ మధ్యలో ఫన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాడి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటున్నాడు అని వీళ్ళు గుడ్డిగా నమ్మరు, ప్లస్ శాస్త్రీయంగా చూడొచ్చు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ జీవితంలో ఎలా పెను మార్పులు తెస్తున్నాయన్నది ఫస్ట్ స్పెక్టేటర్స్ ఎవరు అంటే పేరెంట్సే. ఓకే, కరెక్ట్. ఫస్ట్ గ్రహించేది పిల్లలలో ఉన్న టాలెంట్, పిల్లలలో ఉన్న వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలని ఉందని ఫస్ట్ గ్రహించాల్సింది పేరెంట్సే. ఎస్, ఆ రెండు లాజిక్ ఇమోషన్ హయ్యర్ బ్రెయిన్ లోవర్ బ్రెయిన్ వాళ్ళకి తయారు చేసి మీరు వాళ్ళ నిర్ణయాలను తీసుకోవడానికి మీరు ఎప్పుడైతే అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారో ప్రతి పిల్లవాడు కూడా వాడి ఇల్లే స్వర్గము అన్నది ఫీల్ అయినప్పుడు వాడికి ఎక్కడ కూడా భూమి మీద కష్టం అనిపించదు. కరెక్ట్, అది చేయాలి పేరెంట్. ఎవ్రీ టైం మీరు మీ పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అదొక ఫన్ అడ్వెంచర్ లాగా ఉండాలి. అర్థమవుతుందా? సీరియస్గా ఉండకుండా. ఇది 7, 8 ఇంకా లాస్ట్ స్ట్రాటజీస్ ఏంటి అంటే పిల్లలకి పేరెంట్స్ యొక్క పాత్ర ఎక్కడ మోస్ట్ క్రూషియల్ అంటే పిల్లలు ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్లో ఉన్నారో అప్పుడు మాత్రము వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎట్లా అన్నట్టు? ఎట్లా అంటే పిల్లల జీవితాలలో ఏదో జరుగుతాయి, 7 సంవత్సరాలకు స్కూల్కి వెళ్ళటము, 15 సంవత్సరాలకు కాలేజ్కి వెళ్ళటము, ఆ టీన్స్లో వాళ్ళ జీవితంలో ఏదో జరిగినప్పుడు
మనం గనక స్టార్టింగ్లోనే వాళ్ళు ప్రతి విషయము పేరెంట్స్కి చెప్పేటవాళ్ళు ఉంటే కనుక పేరెంట్స్ కనెక్ట్ అవుతున్నట్టే గ్రహించాలి. లేకపోతే పిల్లలు ఒకనొక టైంలో ఏమనుకుంటారంటే పేరెంట్స్కి చెప్పి వాళ్ళని బాధ పెట్టను అన్న ఆలోచనలు కూడా ఉంటాయి పిల్లల్లో, అర్థమవుతుంది వాళ్ళ జీవితంలో జరిగిన దానిలలో. అప్పుడు ఎప్పుడైతే పేరెంట్ కనెక్ట్ అవుతుంటాడో, ఓకే, పిల్లలు కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు అన్నది ఫస్ట్ అర్థమయ్యేది పిల్లోడి కంటే ముందర పేరెంట్స్కే. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ కనెక్ట్ అవుతారు కాబట్టి. కరెక్ట్. వాళ్ళు చెప్పకుండా ఏమైపోతారంటే వాళ్ళ లోవర్ బ్రెయిన్లో అన్ని రియాక్షన్స్ దాచేసుకుంటారు, సప్రెషన్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి. ఓకే. మీరు ఎప్పుడైతే ఫస్ట్గా వాళ్ళు ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్తో కనెక్ట్ అయ్యి, ఓకే, నువ్వు సప్రెస్ చేసుకోకున్నాన్న నీ హయ్యర్ బ్రెయిన్తో ఎక్స్ప్రెస్ చేసుకో అన్నది నేర్పించారనుకో, పిల్లలు ప్రతి ప్రాబ్లమ్ని ప్రతి కాన్ఫ్లిక్ట్ని ప్రతి స్ట్రగుల్ని ఒక అవకాశం నాకు వచ్చింది నాకు ఏదో నేర్పించడానికి అన్నది పడడానికి బీజాలు చిన్నప్పుడే. ఫస్ట్ టైం నేను 9th class 8th class ఉన్నా, ఏదో జరిగింది స్కూల్లో, నేను వచ్చి పేరెంట్స్ చెప్పకుండా రూమ్లో కూర్చొని ఏడుస్తుంటా, అలా స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ చెప్తే అంటారేమో, అది చూడడానికి పేరెంట్సా ఉండరు, జాబ్లకు పోతుంటారు. సాయంత్రం రాగానే ఆ అబ్బాయో అమ్మాయో ని చూడగానే పేరెంట్స్కి తెలిసిపోతుంది, ఎస్పెషల్లీ మదర్కి. కరెక్ట్. ఓకే, వీడు ఏదో కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు, ఏం రా మార్క్స్ తక్కువ వచ్చినాయని అడుగుతాం, కానీ ఇంక మిగతా తర్వాత ఏం అడగం. ఎప్పుడైతే మనము ఫస్ట్లో కాన్ఫ్లిక్ట్స్లో పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్లో ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యారనుకో, కనెక్ట్ అయిపోయి నాన్న నువ్వు ఇవన్నీ సప్రెస్ చేసుకోకు, ఎక్స్ప్రెస్ చేసుకో అని నేర్పించారనుకోండి, ఆ మొట్టమొదటి పాఠము వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద తలుపు తెరుస్తుంది అంటే, ఎంత పెద్ద కష్టం వచ్చినా వాళ్ళు అప్పుడు వాళ్ళ అప్పర్ బ్రెయిన్ నుంచి ఓహో ఈ కష్టం నాకు ఒక నేర్పించడానికి వచ్చింది, అవకాశము నన్ను సర్ప్రైజ్ చేయడానికి రాలేదు అని ఎక్స్ప్రెసివ్ మోడ్లోకి వస్తారు. ఓకే. చాలా అబ్జర్వ్ చేయను అవక, ఎవరైతే పిల్లలు సర్ప్రైజ్ చేస్తారో వాళ్ళకు మనం ఎప్పుడన్నా మైక్ ఇచ్చి అనుభవాలు చెప్పు అంటే చెప్పరు, వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు మాట్లాడాలి వద్దాం మాట్లాడాలి. వాళ్ళకు ఏదో చాలా ఉంటుంది మాట్లాడడానికి, మైక్ పట్టుకోగానే అయ్యి ఏం చెప్తాంలే చెప్పకూడదు అని సప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి చిల్డ్రన్ ప్రతి చైల్డ్ ప్రతి పిల్లవాడు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కనుక కనెక్ట్ అయ్యి వాళ్ళని ఎక్స్ప్రెసివ్ మోడ్లోకి తీసుకొస్తే ప్రతి ఒక్క పిల్లవాడు వివేకానందలాగా మాట్లాడతాడు. కరెక్ట్. ఇవన్నిటికీ చూడండి, ఆ కాన్ఫ్లిక్ట్ని మొట్టమొదటిసారిగా పేరెంట్స్ కనుక కనెక్ట్ అయ్యి నాన్న అది నీకు ప్రాబ్లం కాదు నీకు అవకాశము ఎక్స్ప్రెస్ చేసుకో అన్నది నేర్పిస్తే పిల్లోడు జీవితం అంతా మారిపోయినట్టు. ఇవన్నీ చిన్నప్పుడు పడాల్సిన బీజాలే. మళ్ళీ ఈ స్ట్రాటజీస్, ఈ 12 strategies ద హోల్ బ్రెయిన్ చైల్డ్లో, నో డ్రామా డిసిప్లిన్లో, ద ఎస్ బ్రెయిన్లో. నెక్స్ట్ స్ట్రాటజీ ఎస్ బ్రెయిన్ అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ నవకాంతి. పిల్లలతో డిస్కస్ చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్ ఏదో చెప్పిద్దాంలే అంటారు, అర్థమైందా, పిల్లలే కదా అని. అప్పుడు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను పేరెంట్ అనుకుందాం నవకాంత్, నువ్వు నా చైల్డ్ అనుకుందాం, ఓకే, నువ్వు అడిగావు నాన్న మనము సినిమాకి పోదామని అడిగావు, నేనేమన్నా ఎస్ అన్న, సండే సినిమాకి తీసుకెళ్తాను నువ్వు అడిగిన ప్రశ్నకి నేనేమన్నా ఎస్ అన్న, కానీ నేను సండే సినిమాకి నీతో రాలే, పిల్లోడు అడిగాడని నేను ఏదో మాట వరుస ఎస్ అన్నా, అది ఎంత పెద్ద యుద్ధంకి దారితీస్తుంది తెలుసా. నేను ఎస్ అన్నా కానీ ఆదివారం వచ్చింది నువ్వు అడిగావు నాన్న సినిమాకి వెళ్దామని, నేను రాలేదు. అప్పుడు నా ఎస్ వానికి ఏమని అర్థమైంది, నో అని అర్థమైంది. అర్థమైందా, నో అని అర్థమైంది. ఆ ఎస్ నో వాళ్ళ మనసులో ఎలా పడిపోతుంది అంటే, వాళ్ళు ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఎక్కడ నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్తారు, వాళ్ళు ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ నో చెప్పడం స్టార్ట్ చేస్తారు. కరెక్టే, ఎస్ కరెక్ట్. నేను కూడా గమనించినా. గమనించినావా, అది మెల్లగా పెద్ద వయసుకు వచ్చేసి వాళ్ళకు ఏమైపోతుంది అంటే, పెళ్లి చేసుకుంటావా అమ్మ అంటే వాళ్ళు నో అని ఉంటుంది కానీ ఎస్ అంటారు. నువ్వు మెడిసిన్ చదువుతావమ్మా అని ఉంటుంది, వాళ్ళకి ఇంజనీరింగ్ చదవాలి నో అని చెప్పాలంటుంది ఎస్ అని చెప్తారు. నోకి ఎస్ చెప్తారు, ఎస్కి నో చెప్పేసి జీవితం అంతా కన్ఫ్యూజన్లోకి తెచ్చేసుకుంటారు. వై? బికాస్ చిన్నప్పుడు పేరెంట్స్ ఎస్ అంటే అది చేసి చూపెట్టండి, సినిమాకి తీసుకెళ్తాను. ఆలోచించండి, చిన్నప్పుడు పిల్లలకి నేను తీసుకెళ్తాను అంటే ఆ ఎస్ అనే పదము మీ నోట్లో నుంచి వస్తే దాన్ని మీరు ప్రాక్టికల్గా చేసి చూపెట్టండి, మాట నిలబెట్టుకో. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే, మా నాన్నగారు ఎస్ అంటే చేశారు, నేను కూడా ఎస్ అని ఎవరితో అన్నా నా జీవితంలో అంటే నేను కూడా అది చేసి చూపెట్టాలన్నది నేర్చుకునేది చిన్నప్పుడే.
జీవితం అంతా కన్ఫ్యూజన్ కావడానికి రెండే రెండు పదాలు నవగాంత్ నోకి ఎస్ చెప్పడం ఎస్ కి నో చెప్పడం ఈ రెండు పదాలను అర్థం చేసుకుంటే అందుకోసమే మీకు నేను ఓషో లిటరేచర్ లో అంత నాకు అద్భుతంగా నచ్చింది ఒకటే ఒక మెడిటేషన్ నవకాంత్ ఎస్ నో మెడిటేషన్ అవును అదేంటి అసలు అంటే నువ్వు ఏదైతే ఎస్ అంటావో అది ఎస్ నువ్వు ఏదైతే నో అంటావో అది నో అది స్పష్టంగా తెలుసుకో మనం జీవితంలో ఎన్ని సందర్భాలలో నో చెప్పేటప్పుడు ఎస్ చెప్తాము ఎన్నో సందర్భాలలో ఎస్ చెప్పేటప్పుడు నో చెప్తాం కాఫీ తాగుతావా అంటే తాగుతా ఉంటావా నో అంటావా దీన్ని నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అప్లై చేసి చూడు మనం ఒక టీచర్ దగ్గరికి వెళ్తాం ఒక తండ్రి లాంటి టీచర్ దగ్గరికి ఎస్ 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 అంటాం మళ్ళీ బయటికి వచ్చేసి నో 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 అనుకుంటుంటాం చూడండి మన బుర్ర మన జీవితము రెండే రెండు పదాలు నడిపిస్తుంటాయి ఎస్ నో అందుకోసమే క్రైస్ట్ చెప్తాడు మెడిటేషన్ అంటే ఏంది ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంది అంటే నువ్వు ఎస్ అంటే ఎస్ ఎస్ నో అంటే నో ఎస్ ని నో చేయకు నో ని ఎస్ చేయకు చాలా సింపుల్ మా అందుకో కష్టం చాలా సింపుల్ ఈజీ కానీ చాలా కష్టం ప్రిన్సిపల్ ఈజీ బట్ ఇంప్లిమెంటేషన్ ఏరేన నువ్వు 20 సంవత్సరాలు ధ్యానం చేస్తావు అంటే ఎస్ అంట రేపు రేపు పొద్దున్న బుర్ర ఏమంటది ఆ సినిమా పోదాం అంటది నువ్వు నిన్నేమన్నావు ఎస్ అన్నో మళ్ళీ రేపు పొద్దునే నో అయిపోతుంది సో మెడిటేషన్ చేయాలి ఆ మెడిటేషన్ పిల్లల్ని తయారు చేయాలి అంటే పేరెంట్స్ ఫస్ట్ పిల్లలకి వాళ్ళ నోట్లో నుంచి ఎస్ అనే పదం వచ్చిందంటే అది చేసి చూపెడితేనే పిల్లలు అది నేర్చుకుంటారు ఇవన్నీ స్కూల్స్లో నేర్పారు కరెక్ట్ పిల్లల్ని ఎస్ నో లాగా విభజించేస్తాం ఏ నాన్న నాకు బట్టలు కొనిస్తామంటే ఎస్ అంట నేను ఆలోచించు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనిస్తా అంటే ఎస్ అను లేవు లేకపోతే నాన్న వానికి అర్థమవుతుంది నువ్వు ఎందుకు కొనియట్లేదు అన్నది ఆ స్టోరీ ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీ చెప్తే అర్థమవుతుంది నువ్వు కొనిస్తా అని చెప్పి కొనిలేదు అన్నావు అనుకో పిల్లలు ఏమైపోతుంది అంటే వాళ్ళ విభజన స్టార్ట్ అయిపోతుంది ఒక వాళ్ళు ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ నో చెప్తారు ఎక్కడ నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్తారు సో మెడిటేషన్ ఆర్ మైండ్ఫుల్నెస్ ఆర్ పేరెంటింగ్ ఫర్ ఎ చైల్డ్ ధ్యానము అన్నది ఏం నేర్పించాలి ప్రతి పేరెంటింగ్ అంటే ఆలోచించినదే మాట్లాడాలా మాట్లాడిందే చేస్తే కనుక పిల్లలు ఒక బుద్ధుల్లాగా ఒక వివేకానందలాగా తయారవుతారు పిల్లల ముందు మనం త్రికరణ శుద్ధితో ఉండాలి ఉండాలి వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఉంటారు వాళ్ళు ఫస్ట్ అది ఎక్కడ నేర్చుకుంటారు అంటే తల్లిదండ్రుల దగ్గర కుటుంబంలో నేర్చుకుంటారు నాకు చాలా చిన్న సూత్రాలు వీటికి టైం లేదు అంటే కనుక హైయెస్ట్ సైంటిఫిక్ సూత్రాలు ఇవే నాక నో డ్రామా డిసిప్లిన్ అంటే నో డ్రామా డిసిప్లిన్ ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరో పిల్లలు యాంత్రికంగా ఏం నేర్చుకుంటారంటే ఒక మూలని వెళ్ళి కూర్చొని ఇట్లా దిగులుగా పెట్టి కూర్చుంటారు ఎందుకంటే పేరెంట్స్ యొక్క అటెన్షన్ నా మీదకి రావాలని అట్లాంటి డ్రామాలు అక్కడి నుంచే నేర్చుకుంటారు నవకాంత్ పేరెంట్స్ నేర్పిస్తారు నేర్పిస్తారు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అటెన్షన్ నా దగ్గర రావాలంటే నేను ఈ పని చేయాలి ఓకే నేను ఈ మూలం కూర్చుంటేనే నా పేరెంట్స్ నన్ను అటెన్షన్ పే చేస్తారు అన్నది నేర్చుకుంటారు దానికి ఫస్ట్ బీజం పడ్డది ఇక్కడ ఇంట్లోనే జీవితం అంతా అట్లనే చేస్తారు అన్ని రిలేషన్షిప్స్ లో పీపుల్ ప్లే సెల్ఫ్ సెంటర్ డ్రామాస్ డ్రామా జీవితం అలూఫ్నెస్ ఎక్కడికి పోయినా నేనే సెంటర్ గా ఉండాలి అన్న ఈ అందరి యొక్క జీవితాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చిన్నప్పుడు పడ్డ బీజాలే ఓకే అది ఫైనల్ గా నేను ఏం చెప్పి తెలుసుకున్నానంటే రెస్పాన్సిబుల్గా పేరెంట్స్ ఉంటే రెస్పాన్సిబుల్ చిల్డ్రన్ సొసైటీకి ఇవ్వబడతారు రైట్ ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ చిల్డ్రన్ సొసైటీలో యంగ్స్టర్స్ అవుతారో దేశం అంతా రెస్పాన్సిబుల్గా ఉంటుంది ఎప్పుడైతే దేశాలన్నీ రెస్పాన్సిబుల్గా ఉంటాయో భూమి అంతా ధ్యానమయమైనట్టు ఎస్ అది అది ఈ మూడు పుస్తకాలలో ఉన్న శాస్త్రీయమైన స్ట్రాటజీస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటిదాకా మనకు చెప్పిన దాని ప్రకారం పిల్లలతో ట్రూత్ఫుల్గా ఉండాలి పిల్లలే కదా అని చెప్పి చులకన చేయకూడదు మనం పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామో పిల్లలతో కూడా అలాగే బిహేవ్ చేయాలి పిల్లలకి ఏది పడితే అది మాట చేయకూడదు చేయగలిగితేనే చేస్తా అని చెప్పాలి చేయలేకపోతే చేయలేను అని చెప్పాలి ట్రూత్ఫుల్గా పిల్లలతో ఉండాలి ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన పాయింట్లన్నీ నేను గమనించినట్టయితే మేజర్గా నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వడం వల్ల చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి పిల్లలకి రోబోటిక్గా తయారవ్వకూడదు పిల్లలకి ఏదో టాబ్లెట్ ఇచ్చేసి చదువుకుంటారు అయినా అని చెప్పడం కాదు
పర్సనల్ ఫీల్ అన్నది మనం సొంతంగా కథ చెప్పి మనం పక్కన కూర్చోబెట్టుకుంటేనే ఆ ఫీల్ ఆ కనెక్షన్ అనేది పిల్లలతో వస్తుంది. ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ఇచ్చేసి ఏదో చూసుకోండి అంటే పిల్లలతో మన కనెక్షన్ రాదు అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి ఈ మూడు పుస్తకాల పేర్లు ఆథర్ పేరు శ్రీనివాస్ రెడ్డి గారితో విందాం. చెప్పండి. ద హోల్ బ్రెయిన్ చైల్డ్, ఓకే. నెక్స్ట్ ది ద ఎస్ బ్రెయిన్, ఓకే. మూడవది నో డ్రామా డిసిప్లిన్. ఆథర్ పేరు డాక్టర్ డేనియల్ సైగల్ అండ్ టీనా పేనీ బ్రైసన్. ఓకే, ఈ వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే మైండ్ సైట్ ఇన్స్టిట్యూట్ డాట్ కామ్కి వెళ్తే mindsightinstitute.org వెళ్తే మొత్తము వీళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. మరికొన్ని విశేషాలు ఈ అద్భుతమైన పేరెంటింగ్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ పుస్తకాలు మీరు ఆన్లైన్లో కొనుక్కోండి, కొనుక్కొని చదవండి. శ్రీనివాస్ రెడ్డి గారు పేరెంటింగ్పై మనకు ఎంతో జ్ఞానోదయం కలిగించినందుకు పిఎంసీ ప్రేక్షకుల తరఫున మరియు పిఎంసీ స్టూడియోస్ తరఫున పిఎస్ఎస్ఎం మూమెంట్ తరఫున శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.